వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ, వెల్కమ్ టు రాజమండ్రి. సో ఈరోజు అయితే నేను రాజమండ్రికి వచ్చేసాను. ఇక్కడైతే నాకు చాలా లగ్జరీ గేటెడ్ అపార్ట్మెంట్స్ చాలా బాగా నచ్చింది. వెలమూరి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వాళ్ళది, వెలమూరి విస్టాస్ అనమాట. ఇక్కడైతే ఫ్లాట్స్ చాలా లగ్జరీగా ఉన్నాయి, బ్యూటిఫుల్ ఎమ్యూనిటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, చాలా ప్లెజెంట్ గా ఉంది, ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఉంది. మీ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలి అంటే నాతో పాటు వెలమూరి శంకర్రావు గారు, మేనేజింగ్ డైరెక్టర్ సార్తో మాట్లాడి ఇంకా ఈ లగ్జరీ అపార్ట్మెంట్స్ గురించి, ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో, నమస్తే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వెల్కమ్ టు వెల్మూరి ఇన్ఫ్రా ఫ్యామిలీ అండ్ వెల్కమ్ టు విస్టాస్ ప్రాజెక్ట్. నిజంగానే విస్టాస్ ప్రాజెక్ట్ మాత్రం చాలా బాగుంది సార్. ట్విన్ సిటీస్లో బెంగళూరు అవ్వచ్చు, ముంబై అవ్వచ్చు అండ్ హైదరాబాద్ అవ్వచ్చు, ఎంత లగ్జరీ అపార్ట్మెంట్స్ ఉంటాయో మన రాజమండ్రిలో కూడా ఇంత లగ్జరీ అపార్ట్మెంట్స్, ఇంత ఇమ్యూనిటీ, అంత బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ కానీ, ఫంక్షన్ హాల్ కానీ, ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, జిమ్, డివోషనల్గా వినాయకుడి టెంపుల్, అసలు ఎంట్రీ ఆర్చ్ కానీ వేరే లెవెల్లో ఉంది సార్. అండ్ ఫస్ట్ వీటన్నిటికన్నా ముందు సార్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ మీ గురించి, ఎన్ని ఇయర్స్ అవుతుంది ఎస్టాబ్లిష్ చేసి, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు ఇప్పటివరకు తెలుసుకోవచ్చా? నా పేరు భీమశంకర్రావు, వెల్మూరి అండి. కన్స్ట్రక్షన్ కంపెనీ నేను పెట్టి ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయింది. 15 ఇయర్స్లో దిస్ ఇస్ అవర్ 18th ప్రాజెక్ట్. ఒక 2 ప్రాజెక్ట్స్ మేము బెంగళూరులో చేసాము, ఒక 2 కమర్షియల్ ప్రాజెక్ట్స్ రాజమండ్రిలో చేసాము. 14th రెసిడెన్షియల్ ప్రాజెక్ట్, ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. లాస్ట్ 15 ఇయర్స్ నుంచి మేము అన్ని స్టాండర్లోని అపార్ట్మెంట్స్ చేస్తూ, ఇది ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో. మీరు అన్నట్టు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలకు మాత్రమే పరిమితమైన లగ్జరీస్ ఫెసిలిటీస్ అన్నీ కూడా నా ఊర్లో మా వాళ్ళందరికీ అందుబాటులో ఇవ్వాలన్న ఒక ఇంటెన్షన్తో, విత్ క్వాలిటీ విత్ ఫెసిలిటీతో మేము రాజమండ్రి ఊర్లో మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. 2020లో స్టార్ట్ చేసాము. ఇప్పుడు 2023 డిసెంబర్కి హ్యాండ్ ఓవర్ చేసామండి ప్రాజెక్ట్. ఇట్స్ రెడీ టు ఆక్యుపై ఫ్లాట్. 2BHK అండ్ 3BHK బోత్ కూడా ఉన్నాయని వినడం జరిగింది అండి. 2BHK 1041 SFT నుంచి స్టార్ట్ అవుతుందండి, అండ్ అలానే 3BHK 2000 SFTతో ఎండ్ అవుతుందని వినడం జరిగింది. ఇది అన్ని సెగ్మెంట్ పీపుల్కి అందుబాటులో ఉండాలని మీ ప్లానింగ్లోనే. ఇట్స్ ఎ 3 acres గేటెడ్ కమ్యూనిటీ విత్ 5 towers, 1 clubhouse టవర్ కూడా. అన్ని SLR G+5 డిజైన్ చేసామండి. డిజైనింగ్లో ఎక్స్పర్ట్స్ అయిన టీమ్ని మేము పెట్టుకుంటాం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫ్రమ్ చెన్నై అండ్ హైదరాబాద్ మా ప్రాజెక్ట్ వర్క్ చేశారు. ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ ఫ్రమ్ రాజశేఖర్ గారు కాకినాడ, MEP కన్సల్టెంట్ చెన్నై నుంచి ఆప్టిమల్ అని వాళ్ళు చేశారు. మీ హైదరాబాద్ మ్యాక్సిమం ప్రాజెక్ట్స్ అన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. ల్యాండ్స్కేప్ కన్సల్టెంట్ వినోద్ చావలం అని ఎన్విజన్ హైదరాబాద్ అని డిజైన్ చేశారండి. ఇందులో 1040 square feet ఆఫ్ కంఫర్టబుల్ 2BHK నుంచి లావిష్ 2BHK వరకు 1246 SFT వరకు కూడా ఉన్నాయండి. అలాగే 3BHK 1485 నుంచి 2000 square feet వరకు అఫోర్డబుల్ నుంచి లగ్జరీ వరకు అన్ని సెగ్మెంట్ని కవర్ చేసుకుంటూ మా ప్రాజెక్ట్ని డిజైన్ చేయడం జరిగింది. సో అంటే చాలా వరకు ఇమ్యూనిటీస్ చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారని వినడం జరిగింది. ఒక్కసారి మీ మాటల్లో ఎలాంటి ఇమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఇందులో స్పెసిఫిక్గా ఒక క్లబ్ హౌస్ ఇట్ సెల్ఫ్ 13,000 square feet డెడికేటెడ్ 5-storied క్లబ్ హౌస్ ఉంది. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్లో 150 people సిట్టింగ్ కెపాసిటీ ఫంక్షన్ హాల్ ఒకటి, ఫస్ట్ ఫ్లోర్లో ఒక టాడ్లర్ ప్లే ఏరియా, అలాగే కిడ్స్ ప్లే ఏరియా అన్నదమ్ముల చిన్నపిల్లలు వాళ్ళు కలిపి ఆడుకోవడానికి అని కావాల్సినట్టుగా ఒక ఫ్లోర్లోనే 2,500 square feet మొత్తం గేమ్ జోన్లో అన్ని బిలియార్డ్స్ కానీ, చెస్ కానీ, క్యారమ్స్ కానీ, ఫ్యూజ్ బాల్ కానీ, హెయిర్ హాకీ కానీ అన్ని గేమ్స్ని పిల్లలకి అందుబాటులో. ఈరోజు పిల్లలంతా టీవీలకి కేవలం పరిమితం అయిపోతున్నారు. మా ఊర్లో ఇలాంటి ఫెసిలిటీస్ అందుబాటులో లేక పేరెంట్స్ కూడా వాళ్ళకి ఉన్న షార్ట్ ఆఫ్ టైంలో పిల్లలు వాళ్ళ యాక్టివిటీస్ తీసుకెళ్లే టైం కానీ వాళ్ళు లేక స్కూల్ నుంచి ఎండ్ టు ఎండ్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు వస్తారు. వాళ్ళు స్పెసిఫిక్ టైంలో మళ్ళీ గేమ్స్కి తీసుకెళ్లే అవకాశం లేక పిల్లలు బాల్యం నుంచి ఆటలకు దూరం అయిపోయి ఫోన్లకు దగ్గర అయిపోతుందా మా కాన్సెప్ట్లో దాన్ని మనం అందుబాటులో ఇచ్చి పిల్లలకి కావాల్సిన వాళ్ళు సృజనాత్మకతను వెలికి తీయడానికి కావాల్సిన అన్ని రకాల ఆటలని, ఆహ్లాదాన్ని మేము ఈ క్లబ్ హౌస్లో క్రియేట్ చేయడం జరిగిందండి. అలాగే 3rd floor ఒక థియేటర్ పెట్టాం, 25 people సిట్టింగ్ డాల్బీ అటమస్ థియేటర్. ట్యూబ్ నుంచి డైరెక్ట్గా మూవీ రిలీజ్ కూడా అందులో చూసే ఫెసిలిటీని మేము క్రియేట్ చేసాం. సీనియర్ సిటిజన్స్ జోన్ అని పెట్టామండి. పిల్లలకి చూసాం, పెద్దలకు చూసాం. రిటైర్ అయిపోయాక వాళ్ళ లైఫ్ని రాయల్గా ఉండడానికి వాళ్ళకి కావాల్సిన ఒక స్పెషల్ స్పేస్ ఉండాలి. వాళ్ళ ఏజ్తో ఉన్న గ్రూప్ వాళ్ళతో వాళ్ళు కూర్చుని వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి ఉంటుందని మేము సీనియర్ సిటిజన్ జోన్ అని ఒకటి డిజైన్ చేసి పెట్టాం. వాళ్ళకి సరిపడే డెడికేటెడ్ సీనియర్ సిటిజన్ జోన్, వాళ్ళకి బుక్స్, వాళ్ళ ప్లే, వాళ్ళకి సరదాగా కార్డ్స్ ఆడుకోవాలన్నా
వాళ్ళు వాళ్ళకి ఒక ప్లేస్ క్రియేట్ చేసాం. అలా ఫోర్త్ ఫ్లోర్ ఒక సెలూన్ కూడా థర్డ్ ఫ్లోర్లో ఇవ్వడం జరిగిందండి. యూనిసెక్స్ సెలూన్ ఫెసిలిటీ కూడా, అంటే పెద్దవాళ్ళు చాలామంది ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎన్ఆర్ఐస్ అందరూ మా దగ్గర కొనుక్కోవడం జరిగింది. వీళ్ళందరికీ వాళ్ళ పేరెంట్స్ ఏ ఫెసిలిటీస్కి బయటికి వెళ్ళక లేకుండా బయటకు వెళ్ళాలంటే వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు. అబౌవ్ 60-70 వీళ్ళు ఇక్కడ ఉంటే మా అమ్మగారికి మా నాన్నగారికి ఏం కావాలి అన్నీ ఇక్కడే ఉన్నాయి ఫెసిలిటీస్ అని. అందుకే మేము సెలూన్ ఫెసిలిటీ కూడా ఇక్కడే క్రియేట్ చేయడం జరిగింది. ఒక జిమ్ కూడా క్రియేట్ చేశాను ఫోర్త్ ఫ్లోర్లో. అది కూడా ఒక కమర్షియల్ జిమ్కి ఏ విధంగా అయితే ఎక్విప్మెంట్స్ ఉంటాయో ఫుల్ అన్నీ కూడా అన్ని కమర్షియల్ కేటగిరీలో, అంటే హెవీ డ్యూటీ మీన్స్ కమర్షియల్ కేటగిరీ హెవీ డ్యూటీ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఒక ప్రొఫెషనల్ జిమ్లు ఏముంటే అన్నీ కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. బాడీ బిల్డ్ చేసేలాగా అన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఉంటాయండి మా దగ్గర. అలాగే ఒక ఒక ఫ్లోర్లో గెస్ట్ రూమ్స్ కూడా ఇచ్చాం. చాలామంది అఫోర్డబుల్ చేయగలిగిన వాళ్ళు కూడా చిన్న ఇల్లు పని ఒత్తిడి తక్కువ ఉండాలి అని ఆలోచించి కొన్నాళ్ళు పిల్లల దగ్గరికి ఫారెన్ వెళ్ళటం లేకపోతే ఎక్కడ వేరే ఊళ్ళో జాబ్ ఉంటే వెళ్ళటం జరుగుతుంది. ఇల్లు లాక్ చేసి పెద్దలు మెయింటైన్ చేయలేక అపార్ట్మెంట్స్లోకి వస్తూ ఉన్నారు ఇప్పుడు పీపుల్. వాళ్ళ గెస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా పిల్లలు పండగలకి ఫంక్షన్స్కి వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా మేము గెస్ట్ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 4 డీలక్స్ ఎగ్జిక్యూటివ్ రూమ్స్ కూడా మేము ఇందులో ఇస్తున్నాము. దాంతో టెర్రస్లో ఒక గార్డెన్ స్పేస్, టెర్రస్ పార్టీ స్పేస్, బర్త్డే పార్టీస్కి, ఈవినింగ్ పార్టీస్కి, కిటీస్కి కూడా ఉపయోగపడేలాగా టెర్రస్ గార్డెన్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు కమ్యూనిటీని దాటి. అదే మేడం, అన్నీ కూడా అందుబాటులో ఉండాలన్నదే మా కాన్సెప్ట్. మా డిజైనర్స్ కూడా అలాగా మాకు బాగా డిజైన్ చేసి ఇచ్చారు. అండ్ అలానే మీరు సెల్లర్లో కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్, ఛార్జింగ్ పాయింట్, కార్ వాష్, అంతే మేడం, మెడికల్ ఎమర్జెన్సీ అన్ని కూడా సెల్లర్లో పెట్టాం. చిన్న మినీ మార్ట్, డిపార్ట్మెంట్ స్టోర్ కూడా ఉంది. ఓ, డిపార్ట్మెంట్ స్టోర్ కూడా ఉంది. సెల్లర్లో ఒక మెడికల్ ఎమర్జెన్సీ కూడా పెట్టామండి. కోవిడ్లో ఫేస్డ్ అపార్ట్మెంట్స్లో చాలామంది ఏమైనా జరగకూడదు జరిగినా వాళ్ళ ఫ్యామిలీ వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది పడటం మేము కోవిడ్లో చూసాము. ఇమీడియట్గా మేము సెల్లార్లో కూడా ఒక మెడికల్ ఎమర్జెన్సీ రూమ్ పెడతాం జరిగింది. మా దాంట్లో డ్రైవర్స్ వెయిటింగ్ లాంజ్ కూడా ఉందండి. ఇప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళ డ్రైవర్స్ ఎక్కడ స్టే చేయకుండా ఇక్కడ మేము బంకర్స్ చేసి డ్రైవర్స్ వెయిటింగ్ లాంజ్ ఇచ్చాము. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ టాయిలెట్స్ కామన్ ఏరియాలో, లైక్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. మా ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేషన్స్ ఉన్న ప్రాజెక్టు. మేము యాజ్ పర్ ఎన్బీసీ అన్ని నామ్స్ పాటిస్తూ మా ప్రాజెక్ట్ డిజైన్ చేసాం. అన్ని అప్రూవల్స్ కూడా ఉన్నాయి మా ప్రాజెక్ట్కి. రెరా అన్నది కస్టమర్కి సపోర్ట్ చేసేది. రెరాలో కూడా మా ప్రాజెక్ట్ రిజిస్టర్ అయి ఉంది. మా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ మాకు ఎన్ఓసీ కూడా వచ్చేసింది. అన్ని లోన్ అవైలబిలిటీ ఉందా సార్? వీఆర్ టైప్ విత్ 11 బ్యాంక్స్ మేడం. మా ప్రాజెక్ట్ 11 బ్యాంక్స్తో టైప్ ఉంది. అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ విత్ ప్రైవేట్ బ్యాంక్స్, అన్ని బ్యాంక్స్తో కూడా టైప్ అయి ఉంది. నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండి, అగ్రికల్చర్ ఇస్టి కూడా ఈరోజు బ్యాంక్ లోన్స్ తీసుకుని ప్రాపర్టీ కొనుక్కునే అవకాశాన్ని అన్ని బ్యాంకులు కూడా, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళు కానీ, కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉండవు బట్ ఇన్కమ్ ఉంటుంది సమ్ ప్రొఫెషనల్స్కి, వాళ్ళకి కూడా వాళ్ళ బ్యాంకింగ్ బట్టి లోన్స్ ఇచ్చే బ్యాంక్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 11 బ్యాంక్స్ టైప్ అండి, టైప్ విత్ ఎస్బీఐ. మెజార్టీ మా ప్రాజెక్ట్ అంతా ఎస్బీఐ ఫండింగ్ చేసింది. సార్ ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి అండ్ ఈచ్ బ్లాక్ ఎన్ని ఫ్లోర్స్ ఉంటుంది, ఫ్లోర్లో ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయి? టోటల్ మాది 5 బ్లాక్స్ అన్నాను. బ్లాక్ ఏ, బి, సి, డిఈ అని 5 బ్లాక్స్ ఉన్నాయండి. ఎవ్రీ బ్లాక్ జీ ప్లస్ 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఒక బ్లాక్లో, బ్లాక్ ఏలో 71 ఫ్లాట్స్ ఉంటాయండి. బ్లాక్ బిలో 54 ఫ్లాట్స్ ఉన్నాయి. బ్లాక్ సిలో 48 ఫ్లాట్స్ ఉన్నాయి. బ్లాక్ డిలో 48 ఫ్లాట్స్ ఉన్నాయి. అలాగే బ్లాక్ డిలో 48 ఫ్లాట్స్ ఉన్నాయండి. అన్ని మిక్స్ ఆఫ్ 2 and 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ మిక్స్ చేసి ఉంటాయండి బ్లాక్స్లో. ఒక ఫ్లోర్లో ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయి? ఒక్కొక్క ఫ్లోర్లో 9 ఫ్లాట్స్ ఉన్న టవర్స్ ఉన్నాయి, 12 ఫ్లాట్స్ ఉన్న టవర్స్ ఉన్నాయి. ప్రతి బ్లాక్ నుంచి కూడా సెపరేట్ లిఫ్ట్స్ ఉన్నాయండి, ఎలివేటర్స్. అన్ని కూడా షిండ్లర్ అని, ఇట్స్ వరల్డ్స్ బెస్ట్ బ్రాండ్. ఆటోమేటెడ్ డోర్స్ తోన్నది. అవి సెల్లార్ నుంచి టెర్రస్ వరకు కూడా వెళ్తాయండి. ఒకటి సర్వీస్ లిఫ్ట్ ఉంటుంది, ఒకటి ప్యాసింజర్ లిఫ్ట్ ఉంటుంది. కోవిడ్లో చాలామంది చూసాం పైని సన్లైట్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, పేరెంట్స్ పైకి యాక్సెస్ లేక టెర్రస్ కట్టడానికి ఇబ్బంది పడుతున్నారని, మా టెర్రస్ కూడా మేము యాక్సెస్ ఇస్తూ లిమిటెడ్ విత్ సెక్యూరిటీగా టెర్రస్ యాక్సెస్ కూడా ఇచ్చి వాళ్ళ నేచర్ని ఎంజాయ్ చేయడానికి టెర్రస్ యాక్సెస్ కూడా మా లిఫ్ట్స్ ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణంతో పాటు అందమైనటువంటి ఫ్లాట్స్ని మీరు ప్రొవైడ్ చేస్తున్నారు, ఆరోగ్యకరంగా, అందంగా. సో ఇది ఇనీషియల్ 2 BHK ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది, 3 BHK ఎంత వరకు ఎండ్ అవుతుంది? మా దగ్గర ఫ్లాట్స్ 52 lakhs నుంచి 1 crore 5 lakhs వరకు డిఫరెంట్ వేరియంట్స్, 1040, 1185, 1246,
1485, 1546 అండ్ 2000 అండి. అన్ని ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్తో ఉన్న అన్ని ఫ్లాట్స్ డిఫరెంట్ ఫ్లోర్స్లో అవైలబిలిటీ ఉన్నాయి. ఆల్మోస్ట్ 85% సేల్ మాది క్లోజ్ అయిపోయింది. సార్ అంటే లైక్ చాలామంది ఫస్ట్ వాస్తు చెక్ చేసుకుంటూ ఉంటారు, వాస్తు ఎలా ఉంటుంది ఏంటి, మెయిన్ ఏం చాలా ఇంపార్టెంట్. అండ్ నేను చూసిన తర్వాత వాట్ ఐ ఫెల్ట్ ఈస్ అంటే ఫ్లాట్కి స్పేస్ కానీ, వెంటిలేషన్ గ్యాప్ కానీ, ఆ లైటింగ్ కానీ, విండో ఫెసిలిటీస్ చాలా ఎక్కువగా ఇవ్వడం కానీ, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అవును మేడం, ఇదంతా కూడా యాజ్ పర్ ఎన్బీసీ మేము టవర్కి మధ్య వెళ్ళిన గ్యాప్స్ కానీ, సెట్ బ్యాక్స్ కానీ అన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయటం. అందులో మ్యాక్సిమం మేము మెజారిటీ ఫ్లాట్ టు ఫ్లాట్ ఎదుర్కొంటే డోర్స్ కూడా రాకుండా మ్యాక్స్ డిజైన్ చేసాం. అవుట్ ఆఫ్ 8లో ఒక 5-6 ఫ్లాట్స్కి వస్తుంది, మిగతా అంతా కూడా అసలు ఆపోజిట్ డోర్స్ కొంచెం ప్రైవసీని కాపాడుకుంటూ, లైక్ మ్యాక్సిమం సన్లైట్, ఎక్కడైతే గాలి వెలుతురు నీరు ఏదైతే స్కోప్ ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఆటోమేటిక్గా ఉంటుందండి. గాలి వెలుతురు అంటే ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉండాలి, ఇంత ఎయిర్ సర్క్యులేషన్ ఉండాలి, ఇంత క్రాస్ వెంటిలేషన్ ఉంటుందండి, అవన్నీ వాటి పారామీటర్స్ కింద దాటి మేము ఎక్కువ ఫెసిలిటీ క్రియేట్ చేయడం అనేది మా ప్రాజెక్ట్లో మేము ఇచ్చిన ప్రధానమైన. సూపర్. ఇక్కడ విజిటర్స్ ఫ్లాట్స్లో లగ్జరీ అపార్ట్మెంట్స్ నియర్ బై ట్రాన్స్పోర్ట్ కానీ, హాస్పిటల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ అన్ని నియర్ బై ఉంటుంది. మోరంపూడి జంక్షన్కి 800 మీటర్స్ దూరంలో ఉన్నామండి. హైవే నుంచి మేము 500 మీటర్స్ మా ప్రాజెక్ట్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడికి 200 మీటర్స్లో డీమార్ట్ ఉంది, 1 కిలోమీటర్ దూరంలో వాల్మార్ట్ ఉంది. ఆల్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ కూడా మాకు 2-2.5 కిలోమీటర్స్ అవేలో ఉన్నాయి. కాంప్లెక్స్ కూడా మాకు 1.1 కిలోమీటర్ దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ కూడా 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. సో అన్ని నియర్ బై, అన్ని మిడిల్లో ఉంది. అంతే, మాది ఎయిర్పోర్ట్ కూడా మా హైవే నుంచి మా జంక్షన్ నుంచి 9 కిలోమీటర్స్ అండి ఎయిర్పోర్ట్ కూడా. చాలా మంచి ట్రాన్స్పోర్ట్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ అన్ని చాలా నియర్ బై ఉన్నాయి. దాంతోపాటు మేము ఒక కమర్షియల్ హబ్కి కనెక్టెడ్గా ఉన్నాం. మాకు 600 మీటర్స్లో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది, మహాలక్ష్మి మార్కెట్ అని, అది 330 షాప్స్ కమర్షియల్ కాంప్లెక్స్. ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో 400 షాప్స్ ఉన్న వెంకటేశ్వర మార్కెట్ అని ఉంది. అంటే ఇన్వెస్టర్స్ కూడా నేను ఉండను, ఇక్కడ రెంట్కి ఎవరు తీసుకుంటారు, ఇది ఎలా వైబిలిటీ ఉంటుంది ఆలోచించే వాళ్ళు కూడా మనకి 800 షాప్స్ విత్ ఎంప్లాయీస్ పనిచేసే కమర్షియల్ కాంప్లెక్స్కి సెంటర్లో ఉన్నామండి మేము. వాళ్ళకి ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుంది. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్ సార్? మేము అప్కమింగ్ ఒక 30 ఏకర్స్లో ఒక లేఅవుట్ విత్ విల్లా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నామండి రాజమండ్రిలోనే. అండ్ ఒక హైరేజ్ టవర్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం 13 ఫ్లోర్స్ రాజమండ్రిలోనే. ఈ రెండు అండర్ ప్లానింగ్లో ఉన్నాయండి. 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇంత బ్యూటిఫుల్ గేటెడ్ లగ్జరీ అపార్ట్మెంట్స్లో మాకైతే కనిపించింది చాలా క్లియర్గా. ఇది ఉంది అది లేదు అనేది లేదు, ఆల్ ఫెసిలిటీస్ చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదా, సో వెల్లమూరి విస్టాస్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ మనకు ప్రతి ఒక్క షాపింగ్ మాల్ కానీ, అండ్ ముఖ్యంగా మనం చూసుకుంటాం పిల్లల్ని స్కూల్కి పంపించాలన్నా, లేకపోతే పెద్దవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, లేకపోతే మనం ఇన్ టైంకి ఆఫీస్కి వెళ్ళి ప్రాపర్ టైంకి రావాలన్నా కూడా, ప్రతిదీ ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి కాలేజెస్ స్కూల్స్ వరకు అన్నీ కూడా మనకి చాలా నియర్ బై ఉన్నాయి. అన్ని షాపింగ్ మాల్స్ నియర్ బై ఉన్నాయి. అండ్ అన్ని ఫెసిలిటీస్ కూడా మన గేటెడ్ కమ్యూనిటీలోనే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంతకన్నా ఫెసిలిటీస్ మనకి ఏం కావాలండి? సో రాజమండ్రిలో ఈస్ట్ అండ్ వెస్ట్లో ది బెస్ట్ ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ వెలుమూరి విస్టాస్ గేటెడ్ కమ్యూనిటీ, లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లోనే మనకి ఇంత బ్యూటిఫుల్ అండ్ లగ్జరియస్ట్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంటే, ఇంకా ఇలాంటి ఆపర్చునిటీని అయితే మాత్రం మన రాజమండ్రిలో ఎవరైతే ఫ్లాట్స్ తీసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళందరికీ కూడా అందుబాటు ప్రైస్లోనే ఉంటుంది. అండ్ చాలా స్పేషియస్ ఫ్లాట్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి, సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే జస్ట్ 10-15% మాత్రమే ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 85% ఫ్లాట్స్ అన్నీ కూడా సేల్ అయిపోయాయి కాబట్టి, ఇంకా మీరైతే అస్సలు లేట్ చేయకండి, ఇలాంటి బెస్ట్ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోకండి. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి.